భాష విషయంలో రాజకీయ పార్టీలు హద్దు మీరి ఆరోపణలు ప్రత్యారోపణలు పొలైట్ చేసుకోవడంలో, కామెడీగా చేసుకోవడంలో, ప్రజల దృష్టి ఆకర్షించడంలో చేయడానికి ఇబ్బంది లేదు. కానీ హద్దు మీరి అహంకార భావంతో వాళ్ళ ఆరోపణలు చేయడం సమాజం దాన్ని స్వీకరించదనే విషయాన్ని రాజకీయ పార్టీ నాయకులు గ్రహించాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ముఖ్యమంత్రి అనేటువంటి ఆ చైర్కు గౌరవం ఇవ్వాలి మనం, ముఖ్యమంత్రి చైర్కు గౌరవం ఇవ్వాలి మనం. దానిలో ఎవరున్నా కూడా కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చెప్పుతో కొడతా అనడం ఇది ఇంతకంటే సిగ్గుచేటి కూడా కాదు. ఇది పూర్తిగా ఆ వాళ్ళ అహంకారాన్ని, బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకత్వం యొక్క ఆ కుటుంబంతో పాటు ఆ నాయకులకు అహంకారమైనటువంటి భావజాలాన్ని బయటకు వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది దీన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. ఈ భాష మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలను ఇబ్బంది పెట్టినప్పుడు, ప్రజలు ఇబ్బందిలో ఉన్నప్పుడు నేను మాటతో మాట్లాడదాను, కానీ చెప్పుతాం కొడతానది ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా ప్రజాహిత యాత్ర, ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజాహిత యాత్ర పేరుతోని 10వ తారీఖు నాడు మేడిపల్లి నుంచి యాత్ర ప్రారంభిస్తున్నాం. ఈ యాత్ర గ్రామాలకు చేరినప్పుడు నడుచుకుంటూ పాదయాత్ర చేస్తాం. గ్రామాలు దాటిన తర్వాత వెహికల్ అవ్వడం, ఎందుకంటే సమయభావం వల్ల ఈ యాత్రను ప్రజాహిత యాత్రగా మేము దీన్ని మనం పాదయాత్ర కాకుండా ఈ యాత్రను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది 10th నుంచి 15th వరకు వేములవాడ సిసిలను చేసుకున్న పూర్తి చేస్తాం. 3 డేస్ నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ ఉన్నాయి, అందరు జిల్లా అధ్యక్షులతో పాటు అందరు పోవాల్సి ఉంటుంది కాబట్టి. మళ్ళీ 20th నుంచి మిగతా నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పూర్తి సమయాన్ని వెచ్చిస్తూ మిగతా నియోజకవర్గాలు కూడా ఈ ప్రజాహిత యాత్రను కొనసాగిస్తున్నాం. పార్లమెంట్ నియోజకవర్గం స్థాయిలో మొత్తం పూర్తిగా అన్ని మండలాలను చుట్టొచ్చే విధంగా ఈ యాత్రకు ప్లాన్ చేస్తాం. 10వ తారీఖు నాడు మేడిపల్లిలో ఈ యాత్రను ప్రారంభించబోతున్నాం. ఇప్పుడున్నటువంటి సర్వే ప్రకారం 17 గెలవడానికి ప్లాన్ చేస్తున్నాం మేము. హైదరాబాద్ను కూడా మొన్న ఎలక్షన్లు అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ చూసారు, 17 గెలవడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం మేము. ఏదైనా జరగచ్చు ఇప్పుడున్న వాతావరణం బట్టి. ఎక్కడ చూసినా ఢిల్లీలో మోడీ ప్రభుత్వం రావాలి, మోడీ గారు ప్రధానమంత్రి ఉండాలి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పసులో మేము పూర్తి చేస్తాం, మోడీ గారికి వేస్తాం, మోడీ గారు ప్రధానమంత్రి చేస్తామని చెప్పి ఎక్కడ ఏ వ్యక్తిని కలిసినా కూడా అదే స్పందన. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ గెలవాల్సిందే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే అని చెప్పి 100% పూర్తిగా సర్వే రిపోర్ట్ అన్ని కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా జరగచ్చు. ఇప్పుడు వస్తాయి పక్క, ఇప్పుడు మీరు సర్వే అప్పుడు వేరుండే, ఇప్పుడు సర్వే మీరే చూస్తున్నారు. ఏడవైనాని ఇవి ఢిల్లీ ఎన్నికలు, ఢిల్లీ ఎన్నికలు మోడీ గారు రావాలి, మోడీ గారు గెలవాలి, మోడీ గారు ప్రధానమంత్రి కావాలి. ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసిండు? ఉజ్వాకి వచ్చిండా? మేడిపల్లికి వచ్చిండా? కట్లాపూర్కి వచ్చిండా? సిరిసిల్లకి వచ్చిండా? ఏం చేసిండు? వ్యాపారాలు చేసుకున్నాడు, పైసలు సంపాదించుకున్నాడు. ఆయన పార్లమెంట్లో మాట్లాడాడు, పార్లమెంట్లో మాట్లాడింది నేషనల్ లెవెల్ పైసలు వచ్చినాయా? ఆయన పార్లమెంట్లో మాడితే వరంగల్ కరీంనగర్ పైసలు వచ్చినాయా? ఆయన పార్లమెంట్లో మాడితే, ఆయన పార్లమెంట్లో మాడితే ఎలకతుర్తికి సిద్దిపేట లైన్ పైసలు వచ్చినాయా? ఉష్ణోత్ పైసలు వచ్చినాయా? ఎలకతు సిద్దిపేట పైసలు వచ్చినాయా? ఆయన మాట్లాడితే కరీంనగర్ జగిత్యాల రోడ్డు పైసలు వచ్చినాయా? ఆయన మాట్లాడితే ఆరోగ్య పైసలు వచ్చినాయా? ఆయన మాట్లాడితే గ్రామ సర్పంచ్ పైసలు వచ్చినాయా? ఆయన మాట్లాడితే సిఆర్ఎఫ్ పైసలు వచ్చినాయా? ఏమొచ్చిందని మాట్లాడితే కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించుకోవడానికి బ్లాక్ మెయిల్కి ఉపయోగపడ్డది అని మాట్లాడితే. ఆయన చాలా పెద్ద మేధావి కదా, స్మార్ట్ సిటీ తీసుకొస్తాడు. ఈయన చాలా పెద్ద మేధావి, పార్లమెంట్లో మాట్లాడింది కదా, కేంద్రం ఇచ్చినటువంటి 196 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వము 5 సంవత్సరాల పాటు దారి మళ్ళిస్తే మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వకుంటే పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలే? 12B స్టేటస్ రావడానికి ఎందుకు సహకరించలే శాతం యూనివర్సిటీకి?
ఇస్తారా కానీ అటానమీస్ హోదాకి ఎందుకు సహకరించలే? ఇక గాంధీ సంకల్పయాత్ర చేసినాం, ప్రతి మండలంలో తిరిగినాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన లాంటి అహంకార భావజాలం వంటి ఆ కుటుంబ పాలనను తెలంగాణ రాష్ట్రంలో అంతం అందించడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి ఆ కుటుంబం యొక్క పాలనను అంతమొందించాలని చెప్పి ప్రజలు కసితోని కక్షతోని ఉన్నారు. కాబట్టి ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి 150 రోజుల పాటు బండి సంజయ్ 1600 కిలోమీటర్లు ఎండలో వానలో వర్షంలో పాదయాత్ర చేసిండు. నీ ముఖ్యమంత్రిని గెలిపిస్తే, నీ ముఖ్యమంత్రిని మీ బంధువు ముఖ్యమంత్రిని చేస్తే ఎన్ని రోజులు ఎన్ని గ్రామాలు తిరిగిండు, ఎన్ని రోజులు ఎన్ని జిల్లాలు తిరిగిండు, ఎన్ని రోజులు ఎన్ని మండలాలు తిరిగిండు, ఎన్ని రోజులు ప్రజా సమస్యలు పరిచుకున్నాడు, ఎన్ని రోజులు తాగి ఫామ్ హౌస్ అన్నాడు, ఎన్ని రోజులు తాగి ప్రగతి భవనం అన్నాడు, ఎన్ని రోజులు తాంత్రిక పూజలు చేసిండు, ఎన్ని రోజులు యాంత్రిక పూజలు చేసిండు, ఎక్కడెక్కడ నిమ్మకాయలు పెట్టిండు, ఏ రాష్ట్రానికి పోయి పూజలు చేసిండు, ఉప ఎన్నికలు వస్తేనే నీ ముఖ్యమంత్రి బయటకు వచ్చిండు. నువ్వు అసలు నువ్వు ఈయన ఉప ఎన్నికలప్పుడు కనవాలి, ఈయన ఉప ఎన్నికలప్పుడు కూడా ఈయన కనవలే, ఇది మీ పెద్ద మేధావి కనవలే, ఆయన కానీ ఉంచుకోడు పెద్ద మేధావని. నీ మేధావితో దేనికి ఉపయోగపడ్డది? ఇవాళ బండి సంజయ్ ఏం చేసిండో నీకు చెవులు, నీకు కళ్ళు, నీకు నోరు, నీకు నిజంగా మేధావితనం ఉంటే ఒక్కసారి నీ ఎంబడి కెమెరా పెట్టుకో, లేదు నేనే కెమెరా పంపుతా, ప్రతి గ్రామంలో తిరుగు, తెలంగాణ మొత్తం తిరుగు, తెలంగాణ మొత్తం తిరుగుతే ఇవాళ ఏమంటారు ప్రజలు? ప్రజలు బండి సంజయ్ ఏం చేస్తే ఏమైందో తెలుసుకుంటారు సార్, తెలుసుకోసారి. నీ ముఖ్యమంత్రికి నీకు ఒక అడుగు వేసి అడిగేసి చేత కాదు, హెలికాప్టర్కి కింద దిగుతా ఫట్ పనబడ్డాడు నీ ముఖ్యమంత్రి, హెలికాప్టర్లోకి వెళ్ళి కింద దిగుతానే పడ్డాడు. ఎందుకు పడ్డాడు? బండి సంజయ్ ఏ రోజు చేస్తున్నా వల్లే, బండి సంజయ్ వ్యాపారాలు చేసుకోలే, బండి సంజయ్ 24 అవర్స్ ఇలా ప్రజలకు తిరిగాడు. మీ ప్రభుత్వం పెట్టిన కేసులు బండి సంజయ్ ఏం తిరగకుంటే బండి సంజయ్ మీద 100 కేసులు ఎందుకైనాయి? బండి సంజయ్ని గణడకుంటే బండి సంజయ్ 2 సార్లు జైలుకు నీ కుటుంబం, నీ చుట్టం కుటుంబమే ఎందుకు పంపింది? కొనుగోలు కేంద్రాల్లో తిరిగింది ఎవరు? రైతులు నష్టపోతే తిరిగింది ఎవరు? నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే పోయింది ఎవరు? ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే భరోసా కల్పించే వాళ్ళకి అండగొండి యుద్ధం చేసింది ఎవరు? మహిళల మీద అత్యాచారాలు జరిగితే పోయింది ఎవరు? 317 జీవోకు వ్యతిరేకంగా సవరించమని చెప్పి యుద్ధం చేసి జైలుకి పోయింది ఎవరు? టీఎస్పీఎస్సీ పేరుతోనే నీ ప్రభుత్వం నీ నీచపు నికృష్టపు దుర్మార్గపు ఒక ఫాల్ట్ గవర్నమెంట్, ఒక ఫాల్ట్ రాజ్యపాలన మీది. దానివల్ల 30 నుంచి 60 లక్షల మంది నిరుద్యోగ యువత బతుకులు బర్బాదు చేస్తే, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే, దానికి వ్యతిరేకంగా కొట్లాడి మీ దొంగ కేసులు పెడితే జైలుకు పోయింది ఎవరు? నీ ప్రభుత్వం నీ నిర్లక్ష్యం వల్ల ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, 10th విద్యార్థులు, విద్యార్థులు 10వ తరగతి చదువుకునే విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే దుర్మార్గ పరిస్థితి నీ ప్రభుత్వ హయాంలో వచ్చింది. వస్తే అప్పుడు స్పందించి యుద్ధం చేసింది ఎవరు? నేనే. దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదని కొట్లాడింది ఎవరు? నేనే కొట్లాడినా. బీసీల హక్కుల కోసం కొట్లాడింది ఎవరు? నేనే కొట్లాడినా. అగ్రవర్ణాల్లో పేదలకు మోడీ ప్రభుత్వం రిజర్వేషన్ ఇస్తే అమలు చేయకుంటే, నువ్వు అమలు చేయకుంటే అగ్రవర్ణాల్లో పేదల కోసం కొట్లాడింది ఎవరు? నేనే కొట్లాడినా. లాస్ట్కు మీ ముఖ్యమంత్రి, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గజగజగజగజ వణికించేది ఎవరు? ఫామ్ హౌస్ కింద ప్రగతి వాళ్ళు బయటకు వచ్చేది ఎవరు? బండి సంజయ్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇది నేను చెప్పింది, నువ్వు ఎట్లా చెప్పావు? ప్రజలు చెప్తున్నారు, తిరుగు ఒకసారి, ప్రజలు తిరుగు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మెడల్ వంచింది ఎవరు? గల్లబట్టి బయటికి గుంజుకొచ్చింది ఎవరో, వాళ్ళ అహంకారం దెబ్బతీసింది ఎవరో, ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. నీ అతి మేధావితనంతో ఏది పడితే ఆరోపణ చేస్తే నువ్వు నిజంగా ఇక్కడ ప్రజల మీద సమస్య, ఇప్పుడు ఇవన్నీ చెప్పినందుకు నువ్వు లోకల్, నువ్వు ఎందుకు లోకల్ సమస్యలు ప్రస్తావించలే? పార్లమెంట్ వేదికగా
ఎందుకు మాట్లాడలే? నీ ముఖ్యమంత్రి కాబట్టి లేదు రాసావా? పోయి నువ్వు ముఖ్యమంత్రికి రైట్ హ్యాండ్ నువ్వే, కుంపలు ముచ్చే రైట్ హ్యాండ్ ఈయనదే.